కొంతమంది తమకు తమ అభిమాన నాయకుడి మీద ఉన్న అభిమానాన్ని విభిన్న రీతుల్లో తెలియపరిచే ప్రయత్నం చేస్తారు. కొంతమంది టాటూలు వేయించుకుంటారు, కొంతమంది రకరకాల బట్టలు వేసుకుంటూ ఉంటారు, లేదంటే కొంతమంది ఆ కండువా రాజకీయ నాయకులు అయితే ఆ కండువా ధరించే ఎప్పుడు కనిపిస్తూ ఉంటారు. కొంతమంది కార్ల మీద, బైకుల మీద, కొంతమంది నెంబర్ బోర్డుల మీద కూడా జై జగన్ అనే నేములు రాయించుకున్న వాళ్ళు కూడా లేకపోలేదు కార్ల నెంబర్ల మీద. సో అంటే తమ నాయకుడి మీద, తమ పార్టీ మీద తమకున్న అభిమానాన్ని రకరకాలుగా చాటుకునే ప్రయత్నం చేస్తారు. అయితే తాజాగా సినీ కమెడియన్ యాక్టర్ అలీ జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు. అంటే గతంలో మర్యాదపూర్వకంగానే కలుస్తూ ఉంటారు, గతంలో కూడా పలుమార్లు కలిశారు, తాజాగా మళ్ళీ మరొకసారి కలిశారు. అయితే ఈసారి ఒక కొత్త చర్చ తెర మీదకు తీసుకొచ్చింది ఆయన కలయిక వెనక. అయితే ఇప్పటికే ఒక కీలక పదవి అయితే రాబోతుంది, కమెడియన్ అలీకి కీలక పదవి దక్కబోతుంది అనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తాజాగా ఆయన మరొకసారి కలవడం ఇదంతా కూడా. అంటే ఈసారి కలిసినప్పుడు చాలా సోషల్ మీడియాలో ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలో అలీ వేసుకున్న హాఫ్ కోట్ ఏదైతే ఉందో ఆ హాఫ్ కోట్లో కలర్స్, అంటే అక్కడ బ్లూ కలర్ వైసీపీ పార్టీ జెండా కలర్స్ ఆయన కోట్లో కనిపించడం, ఆ గ్రీన్ కలరు, బ్లూ కలరు, ఆ వైట్ కలరు మూడు కూడా అంటే క్లియర్గా అబ్జర్వ్ చేస్తే చాలా స్పష్టంగా కనిపిస్తుంది అన్నమాట, లైట్ లైట్గా ఆ కలర్స్. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరగా వెళ్తున్నారు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీకి చెందిన వ్యక్తి కాబట్టి ఆ వైసీపీ కలర్స్, అంటే ఈయన కూడా వైసీపీ అనుకోండి, ఆ వైసీపీ కలర్స్ అంటే కంప్లీట్గా అదే కలర్ కాకుండా షేడ్స్లో కనిపించడం, ఎందుకంటే ఎంతైనా సినిమాటిక్గా ఆలోచిస్తారు కాబట్టి అలీ చాలా సీనియర్ ఆర్టిస్ట్ కాబట్టి సినిమాల్లో, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో. సో ఆ రకంగా ఆలోచించి ఆ హాఫ్ కోట్ని ఆయన కావాలని తయారు చేయించుకొని అది ధరించి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళారు. దాంతో ఆయన బాగా ఇంప్రెస్ అయ్యారు అనేది కూడా ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న ఒక ప్రచారం సోషల్ మీడియాలో. ఇప్పుడంతా అలీ వేసుకున్న ఆ హాఫ్ కోట్ మీదే బాగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పుడు ఇక్కడ ప్రధానమైన టాపిక్ ఏంటి అంటే, ఇప్పుడు త్వరలోనే అలీకి ఒక కీలక పదవి అనౌన్స్ చేయబోతున్నారు. గతంలోనే రకరకాల ప్రచారాలు జరిగినాయి అలీకి పదవి ఇవ్వబోతున్నారు, పదవి ఇవ్వబోతున్నారు అని. అయితే ఆ మధ్య ఎప్పుడైతే ఆయనకి పదవి ఇచ్చారో సినిమా ఇండస్ట్రీ, అంటే సినిమా ఇండస్ట్రీలో ఒక అలీ ఒక్కలే లేరు, వైసీపీలో చాలామంది ఉన్నారు. కొంతమంది పదవులు అనుభవించిన వాళ్ళు ఉన్నారు, పదవులు అనుభవించి పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, అలాగే పదవులు ఇస్తామంటే వద్దన్న వాళ్ళు కూడా ఉన్నారు, పోసాన్ లాంటి వాళ్ళు. ఆయన డైరెక్ట్గా నేను చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు నాకు పదవి ఇస్తారంటే నేను వద్దన్నాను. అయితే అలీ గారు పదవి ఇస్తానంటే వద్దన్నాను అని ఎప్పుడూ చెప్పలేదు. ఆయనకి పదవి ఇస్తారు అనేది కూడా ఇచ్చారు అనే ప్రచారం కూడా జరగలేదు, ఇస్తారో లేదో కూడా తెలియదు, కానీ ఇస్తే తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారనే మా ప్రచారాలు అయితే జరుగుతున్నాయి. సో మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారిని ఇంప్రెస్ చేసే పనిలో అలీ గారు ఉన్నారు, ప్రస్తుతం సక్సెస్ అవుతున్నారు ఆ పనిలో. తాజాగా ఆయన కోటు వేసుకున్న కోటు ఇప్పుడు బాగా చర్చ జరుగుతోంది దాని మీద, మరి ఎటువంటి పదవి దక్కుతుంది ఏంటి అలీ గారికి. వైసీపీలో అయితే ఒక ఉన్నత స్థానం కల్పించే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఎందుకంటే నెక్స్ట్ ప్రచారానికి, ఎందుకంటే సినీ గ్లామర్ అనేది ప్రచారం సమయంలో ఏ పార్టీకైనా చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి, అందులోకి అలీ మంచి ఫేమ్ ఉన్న కమెడియన్ను, మంచి గుర్తింపు ఉన్న యాక్టర్ కాబట్టి ఆయన్ని ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి వైసీపీకి అనే ఉద్దేశంతో కీలక పదవి కట్టబెట్టబోతున్నారు త్వరలోనే అనే ప్రచారం అయితే వైసీపీ శ్రేణుల నుంచి అందుతున్న సమాచారం. చూడాలి ఫైనల్గా ఏ పదవి దక్కుతుంది అలీ గారికి అనేది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.